సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే వివాదాస్పదమైంది. ముఖ్యంగా సినిమాలో చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ను పోలిన పాత్రలు ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది. అదే సమయంలో వర్మ తనదైన స్టైల్లో వివాదాన్ని మరింత పెద్దది చేసే పనిలో ఉన్నాడు. ఇలాగే ఇప్పటికీ రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఎన్ని వివాదాలు వచ్చినా లక్ష్మీ సెంటియా సినిమాను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్ల విషయంలో కూడా అదే పట్టుదలతో ఉన్నాడు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కుతుంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా వర్మ ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం స్పీడ్ పెంచాడు. అదేవిధంగా ఈ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు నుంచి ఇప్పటికే పాటలు, ట్రైలర్లు రిలీజ్ చేసిన ఆర్జీవి పాత్రలకు సంబంధించిన స్టిల్స్ను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన కేఏ పాల్ పాటకు కూడా మంచి స్పందన రావడంతో వర్మ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇదే ఊపులో మరో ఆర్టిస్టులను కూడా రిలీజ్ చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కొత్త నటుడు ఎవరినో పోలినట్టుగా ఉన్నాడు. అతను నాకు తెలుసు కానీ గుర్తు రావటం లేదు, మీకు గుర్తొస్తున్నాడా అంటూ తన ఫోటోలను ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్ సంస్థలతో కలిసి వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా వర్మతో పాటు సిద్ధార్థ్ తాతోలు పేరు కూడా తెర మీద కనిపించనుంది. పెద్దగా గుర్తింపు ఉన్న నటులెవరు కనిపించకపోయినా ఒక జగన్ పాత్రకు మాత్రం రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ముందు ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందో వేచి చూడాలి.